హలో గైజ్ ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనమాట ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వీక్లో డిస్కస్ చేస్తాం ఒకవేళ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పైన సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ లాస్ట్ వీక్ అంతా కూడా మనకి ట్వంటీ లెవెల్ సస్టైన్ అవ్వడానికి ట్రై అనమాట ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే హెవీ ఫాల్ అవ్వడం మళ్ళీ రికవరీ అవ్వడం మళ్ళీ నెక్స్ట్ డే కొంత సైడ్ వేస్ట్ చేయడం సో ఇది మనకి లాస్ట్ వీక్లో జరిగిందనమాట సో స్టిల్ మనకి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇక్కడి నుంచి టూ ఫిఫ్టీ పాయింట్స్ నుంచి సో మనకి ట్వంటీ టూ సెవెన్ ఫిఫ్టీ లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇది బ్రేకే స్ట్రాంగ్ ర్యాలీ మనకి కనిపిస్తే ట్వంటీ త్రీ థౌసండ్ లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనమాట ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా తీసుకుని కొన్ని హెవీ ఫాల్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ కూడా ట్వంటీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ట్వెన్ టూ థౌసండ్ థౌజండ్ దాకా కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ అనమాట స్టిల్ ఇంకా హెవీ ఫాల్ వస్తే కనుక మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ డవల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది సో ఇది సింపుల్ అనాలిసిస్ ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ అంతా కూడా మనకి వాల్టేజ్ సెషన్ సైడ్ వేస్ రెసిస్టెన్స్ మనకి తీసుకుందనమాట సో మనకి ఇప్పుడు కూడా మనకి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి అంత బుల్లిష్నెస్ కనిపించలేదు అందువల్ల స్ట్రాంగ్ ఫాల్ అయింది చాలా కాలం తర్వాత రికవరీ వచ్చింది స్ట్రాంగ్ బుల్యూషన్స్తో టెస్ట్ చేసింది లాస్ట్ వీక్ అంతా కూడా మనకి ట్రై చేసింది ఈవెన్ బ్రేక్ అయి కూడా సేలింగ్ ప్రెజర్ కనిపించింది మళ్ళీ బైఎస్ పుష్ చేశారనమాట సో ఫ్రైడే కూడా మనకి సైడ్ ట్రేడ్ అవుతుంది సో మనకి ఒకవేళ ఈ టైంలో మనకి ఇక్కడ బ్రేక్ అయితే కనుక బ్రేక్ అయి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన వన్ డే సస్టైన్ అయితే కనుక మార్కెట్ స్టిల్ మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట లేదు ఫెయిల్ అయితే కనుక హెవీ ఫాల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ చాలా టైం స్పెండ్ ఈ ట్వంటూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర స్పెండ్ చేసింది అనమాట నిఫ్టీ సో ఇది మనకి ఈ వీక్కి నిఫ్టీ అని అనిస్తుంది అనమాట అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అనమాట మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సో లాస్ట్ వీక్లో మనం సండే వీడియోలో సో ఫార్టీ సెవెన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఆ లెవెల్ బ్రేక్ అయింది క్లోజింగ్ కూడా ఇచ్చింది ఒకవేళ ఫార్టీ సెవెన్ థౌసండ్ లెవెల్ పైన సస్టైన్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్స్ ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇది కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ైన్ టెస్ట్ చేసే ఛాన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం అనమాట సో స్ట్రాంగ్ బుల్లిష్నెస్ మనకి సో ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది అనమాట కంపేర్డ్ టు సో నిఫ్టీ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ రెసిస్టెన్స్ సో ఏదైతే ఆల్ టైమ్ హై అని కూడా చెప్పొచ్చు అనమాట ఆ లెవెల్ దగ్గర క్లోజింగ్ అనేది మార్కెట్ అనేది ఇచ్చిందనమాట సో దీన్ని బట్టి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్ ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే కనుక మనకి హెవీ ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది మళ్ళీ కూడా మనకి ఫార్టీ సెవెన్ థౌజండ్ లెవెల్స్ దాకా కూడా హెవీ ఫాల్ మనకి కనిపించే ఛాన్స్ ఉంది ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందనమాట సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట సో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది ఇది బ్రేక్ అయితే కనుక ఎక్కడి నుంచి ఒక థౌసండ్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పాయింట్స్ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక సో ఆల్మోస్ట్ మనకి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం అనమాట అలాగే మనకి ఈ వీక్లో మనకి బాగా పెరిగి ఒక ఫైవ్ స్టాక్స్ ఏవైతే సూపర్ బుల్లిష్ మోడ్లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం గాయస్ ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ సో ఆల్మోస్ట్ సిక్స్టీ లెవెల్స్ దగ్గర నుంచి షార్ట్ ఫాల్ తర్వాత ఫార్టీ ఫైవ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని చాలా బాగా పెరుగుతుందనమాట సో ప్రస్తుతం ఫిఫ్టీ సిక్స్ లెవెల్స్ దగ్గర ఉంది సో అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ సో ఈ రీజన్ పైన కనుక రిమండే రోజు సస్టైన్ అవ్వగలిగితే కనుక మనకి మళ్ళీ కూడా ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ రీజన్స్ టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ అయినా సరే ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది పాయింట్స్ పెరిగినా సరే ఒకవేళ ఇది కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అయితే సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్ రీజన్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట ప్రస్తుతం అయితే సూపర్ బులిష్ మోడ్ లో ఉంది లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ అంటే ట్వంటీ కన్నా అబోవ్ మనకి రిటర్న్స్ ఇచ్చిందనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది సో ఈ రీజన్ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అది ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా బ్రేక్ అయింది సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫిఫ్టీ ఫైవ్ పైన మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ టార్గెట్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఫైవ్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది టు సిక్స్ పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని వన్ డే అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు అనమాట రేపు ఫిఫ్టీ ఫైవ్ బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి ఫాల్ కూడా తీసుకోకండి ఒకవేళ ఫాల్ అయిపోతుంటే వెయిట్ ఫర్ ఫిఫ్టీ లెవెల్స్ ఫిఫ్టీ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి గైస్ లేదు పాజిటివ్ ఉంటే కనుక మనం బై చేసుకొని పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ అని చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఉద్యోగం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంచి పాజిటివ్ స్టాక్ అనమాట సెకండ్ మోన్ వస్తారు మనకి assistance friends so మీడియా అసిస్ట్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ కూడా మనకి మేజర్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది రీసెంట్గా మనకి ఐపీఓ వచ్చింది ఫిబ్ మంత్లో జనవరి ఫిబ్ మంత్లో సో మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్లో ట్రేడ్ అయింది ఫైవ్ హండ్రెడ్ చాలా బాగా బ్రేక్ అయింది మొన్న థర్స్డే రోజు ఫ్రైడే రోజు కూడా సస్టైన్ అయింది అనమాట అబ్జర్వ్ చేయండి సో అబ్జర్వ్ చేసి ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రీజన్స్ మధ్యలో మనకి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ రీజన్ పైన వన్ డే క్లోజింగ్ ఇస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి సో రేపు కనుక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఈ రీజన్ బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసి మాత్రమే యాడ్ చేసుకోండి రేపు వెళ్ళంగానే మార్నింగ్ ఓపెన్ అవ్వంగానే ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదనమాట వన్ డే అబ్జర్వ్ చేసి ఆఫ్టర్నూన్ సెషన్ కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు పడిపోతుంటే వెయిట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ టెన్ రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ తీసుకోవడం బెటర్ అనమాట ఒకవేళ రేపు సస్టైన్ అవ్వగలిగితే కనుక మనకి ఈజీగా మనకి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ దాకా కూడా మనకి ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది ఇన్ వన్ టు టూ వీక్స్ టైంలో అనమాట సో అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి వన్ మోర్ డే అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి ఒకవేళ ఫైవ్ ఫార్టీ బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ ఈ రీజన్ ఈ రీజన్ వీక్ అంతా కూడా హోల్డ్ వెయిట్ చేసినా పర్లేదు వెయిట్ చేసి ఈ రీజన్ దగ్గర రివర్సల్ వస్తే మాత్రమే బై చేయడానికి ట్రై చేయండి సో ఇది మనకి మీడి మీడియా అసిస్ట్ ఫ్రెండ్స్ సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి కబ్ అనమాట సీబీ సెంట్రల్ యూనియన్ బ్యాంక్ ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తుంది ఆల్మోస్ట్ వన్ థర్టీ ప్రీవియస్ సపోర్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రీజన్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది లాస్ట్ వీక్లో అయితే సో చెప్పాం కదా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ కొంత చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి సో ఈ స్టాక్ కూడా మనకి ర్యాలీ అనేది అనమాట సో రేపు అబ్జర్వ్ చేయండి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ రీజన్స్ మధ్యలో కొంత పాజిటివ్ ఉంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టార్గెట్ మన ప్రీవియస్ రెసిస్టెన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ రీజన్ మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇది కూడా బ్రేక్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి సెంట్రల్ యూనియన్ బ్యాంక్ సో మీ ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి ఎయిట్ పర్సెంట్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఈ ప్యాక్ ఫ్రెండ్స్ కూడా సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత హెవీ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని లాస్ట్ ఫ్యూ కొంత బాగా పెరిగిందనమాట సో ఒకవేళ కొంత పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ రీజన్స్ దగ్గర కొంత పాజిటివిటీ కనిపిస్తే మనం అక్యూబిలేట్ చేసుకోవచ్చు మనకి వన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే టూ ట్వంటీ సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కాదు సో ఇది ప్యాక్ ఓకే గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి మేము పర్సనల్గా షార్ట్ టర్మ్కి ఆల్రెడీ తీసుకున్నాం అనమాట ఈ పర్టికులర్ స్టాక్ వన్ నాట్ సెవెన్ లెవెల్ దగ్గర సో థర్స్ డే రోజు సో వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాట్ సెవెన్ లెవెల్స్ దగ్గర మేము ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పాం అనమాట ఈ స్టాక్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీన్ వన్ ఎయిటీ లెవెల్స్ దాకా వెళ్ళింది ఆల్మోస్ట్ మేము సో లెవెన్ పర్సెంట్ దాకా కూడా ప్రాఫిట్లో ఉన్నాం ప్రీవియస్ రెసిస్టెన్స్ వన్ ట్వంటీ అనమాట అబ్జర్వ్ చేయండి రేపు ఏమైనా పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అన్నమాట మన టార్గెట్ వన్ ట్వంటీ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక మేమైతే అప్ టు వన్ థర్టీ దాకా కూడా టార్గెట్స్ సో ఇచ్చుకున్నాం అనమాట సో స్టాప్ లాస్ ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్స్ హండ్రెడ్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని రేపు అబ్జర్వ్ చేయండి ఈ రీజియన్ పైన సస్టైన్ అయినా లేదా ఒకవేళ ఫాలో ఇక్కడ రివర్సల్ వచ్చినా సరే మనం తీసుకోవచ్చు అనమాట సో మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది మనకి భాగ్నగర్ గురించి అనమాట అలాగే మనకి ఫిఫ్త్ స్టాక్ అనమాట సో ఈవెన్మాట ఫైవ్ స్టాక్స్ ఫస్ట్ వన్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెకండ్ వన్ మీడియా అసిస్టెన్స్ అనమాట సో అలాగే థర్డ్ పన్నోసరికి సూబీ సెంట్రల్ యూనియన్ బ్యాంక్ అనమాట ఫోర్త్ ఉన్నసరికి ఈ ప్యాక్ అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బాక్ నగర్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్స్ సో ఈ ఈ వీక్లో కొంత పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉన్నాయి సో అబ్జర్వ్ చేసి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు తీసుకోండి గాయస్ అలాగే మీరు కనుక మనం ప్రీమియం వాట్సాప్ ఇప్పుడు ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇటువంటి స్టాక్స్ మేము ఆల్రెడీ ఇచ్చాం అనమాట లాస్ట్ వీక్లో మేము అదని పవర్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకున్నాం సో ఈ స్టాక్లో కూడా ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట సో ఇంకా చాలా స్టాక్స్ తీసుకున్నాం అనమాట మీకు ఇంట్రెస్ట్ కింద వాట్సాప్కి కాంటాక్ట్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వట డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట సో దెన్ మా వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన్ ప్రెస్ చేయండి చే